హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు పెట్టిన పేరు, పిలిచే పేరు, ఈ రెండింటిలో దేనికి కరెక్షన్ తీసుకోవాలి లేదా రెండింటికి తీసుకోవాలా అనేది మన సబ్స్క్రైబర్స్లోని ఒక మిత్రుడి సందేహము. అది వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గతం నుంచి మనం చూసినట్లయితే పెట్టుడు నామము, వ్యవహారిక నామము అని రెండు నామాలు కూడా మనం వింటూ ఉంటాం. దీనిలో దేనికి ప్రాబల్యం ఉంటుంది అంటే ఖచ్చితంగా వ్యవహారిక నామానికే ప్రాబల్యం ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది హైలైట్ అవ్వాలన్నా అది అంతరిక్షంతో అనుసంధానం అవ్వాలి. ఎప్పుడు అంతరిక్షంతో అనుసంధానం అవుతుందంటే మనం ఎప్పుడైతే ఆ యొక్క పదాన్ని కానీ ఆ యొక్క పేరుని కానీ మనము పిలవడం మొదలు పెట్టామో ఆ పిలుపులో ఉన్నటువంటి శబ్ద తరంగం, అంటే ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం అంటారు, శబ్ద తరంగ వేగం, ఆ శబ్ద తరంగ వేగము అంతరిక్షంతో కనెక్ట్ అవుతుంది. అప్పుడే మనకి దాని ద్వారా మంచి జరిగినా చెడు జరిగినా. మీరు గమనించినట్లయితే పూర్వకాలంలో చాలామంది తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తపస్సులో ఒక శ్లోకాన్ని పదే పదే పఠిస్తూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదే విధంగా అంటే శివుడి గురించి అలా చేసేటప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి, అంతరిక్షంతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడే వారు దేవుడు అనుకునే ఆ యొక్క దేవునికి అది కనెక్ట్ అవుతుందని ఒక నమ్మకం. అందులో సైన్స్ ఉంది. అక్కడ దేవుడు అంటే అంతరిక్షం. అంతరిక్షంతో కనెక్ట్ అవ్వాలంటే మనం ఒక పదాన్ని కానీ ఒక పేరుని కానీ పదే పదే ఏకాగ్రతతో పఠించాలి. ఇప్పటి కాలంలో మనం అలా పఠించలేము. ఎందుకంటే మనకి చాలా మైండ్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా నిరంతరం మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అంటే కాన్సన్ట్రేషన్ చేయడం కుదరట్లేదు. అందుకు ఏం చేస్తున్నాం మనం, పఠించడానికంటే ఇంకా బెస్ట్గా ఉండటం కోసం రాస్తున్నాం. అంటే ఆ రాయడం ద్వారా కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనము ఆ యొక్క పేరుపైనే ఉంచుతున్నాం అన్నమాట. ఇక మన సబ్జెక్టులోకి వచ్చినట్లయితే పెట్టుడు నామానికి, అంటే మనకి తల్లిదండ్రులు ఫిక్స్ చేసిన పేరుకి ఎలాంటి శక్తియుక్తులు ఉండవు. అది ఆటోమేటిక్గా అనతి కాలంలోనే న్యూట్రల్ అయిపోతుంది. ఇక కాలింగ్ నేమ్కి, అంటే వ్యవహారిక నామానికి మాత్రమే శక్తి ఉంటుంది. అది మంచి శక్తియా లేకపోతే బ్యాడ్ ఎనర్జీయా అనేది ఒక న్యూమరాలజిస్ట్కి అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క కాలింగ్ నేములో కరెక్షన్ ఇవ్వాలి. కాలింగ్ నేములో కరెక్షన్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఇది టూ టైప్స్ ఉంటుంది. ఒకటేంటంటే శ్రీనివాసరావు అనే పెట్టుడు నామానికి సీను అనే వ్యవహారిక నామం, అంటే వాళ్ళ పేరులోనే కొంత కట్ చేయటం. చంద్రశేఖర్ అనేటువంటి పెట్టుడు నామానికి చంద్ర లేదా చందు అని వ్యవహారిక నామం, అంటే కాలింగ్ నేమ్. మహేశ్వరి, రాజేశ్వరి అనే పెట్టుడు నామాలకి మహి, రాజీ అనేవి కాలింగ్ నేమ్స్. ఇప్పుడు ఇలా చూసినట్లయితే ఈ రెండు, ఇది ఒక పద్ధతి. అలా కాకుండా ఒక వ్యక్తి పేరు రాములయ్య, ఒక వ్యక్తి పేరు రాములయ్య, అతను వ్యవహారిక నామం ఏం చేసుకున్నాడు, శ్రీరామ్. శ్రీరామ్ ఇక్కడ రాములయ్యలో రాము అని కట్ చేసుకోకుండా ఒక కొత్త పేరుకి వెళ్ళిపోయాడు శ్రీరామ్. అలాగే ఇంకొకళ్ళకి లక్ష్మయ్య అని ఉంది, అతను పూర్తిగా దాన్ని తీసేసుకొని వ్యవహార నామకంగా ఏం పెట్టుకున్నాడు, రాజేష్ అని పెట్టుకున్నాడు. అంటే ఒక పద్ధతి ఏమో, ఉన్న పేరే పెట్టుడు నామం అయితే దాంట్లో కట్ చేసి పిలుచుకొని కాలింగ్ నేమ్గా పెట్టుకోవటం ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే అసలు ఉన్న నేమ్ని పూర్తిగా తీసేసుకొని కొత్తగా ఒక నేమ్తో కాలింగ్ నేమ్గా పెట్టుకోవటం అనేది మరో పద్ధతి. ఈ రెండు పద్ధతుల గురించి ఇక్కడ మనం వివరించుకోవాలి, ఈ సందేహం నివృత్తి అవ్వాలంటే. ఎందుకంటే ఒక పేరు ఉండి దాన్ని కట్ చేస్తే ఖచ్చితంగా పెట్టుడు నామానికే మనము కరెక్షన్ తీసుకోవాలి. పెట్టుడు నామం, రికార్డెడ్ నేమ్కే కరెక్షన్ తీసుకోవాలి. తీసుకొని ఆ పిలిచే నేము గనక జన్మ వై, అంటే కట్ చేసి పిలిచే నేము గనక వారి జన్మ వైబ్రేషన్ గనక మ్యాచింగ్లో ఉంటే, హార్మోనీలో ఉంటే వారు అలాగే కాలింగ్ నేముని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క పెట్టుడు నామానికి ఇచ్చిన కరెక్షన్నే కోర్సుగా రాసుకుంటూ వారికి ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పద్ధతి.
ఇక రెండో పద్ధతికి వస్తే వారి యొక్క నేమ్ ఒకటి, పెట్టుడి నేము, కాలింగ్ నేమ్ మరొకటి, వ్యవహారిక నామం మరొకటి. ఉదాహరణకి లక్ష్మయ్య పెట్టుడి నేము, రాజేష్ కాలింగ్ నేము. మరి ఈ పర్సన్కి దేంట్లో కరెక్షన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కాలింగ్ నేములోనే ఇవ్వాలి, పెట్టుడి నేములో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెట్టుడి నేమ్ అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్ష్మయ్య అనేది అది ఎప్పుడో న్యూట్రల్ అయిపోయి ఉంటుంది, దానికి ఎలాంటి శక్తియుక్తులు ఉండవు. అంటే ఆధార్లో, పాన్ కార్డులో, తర్వాత స్కూల్ రికార్డుల్లో అదే ఉండొచ్చు కాక, కానీ దానికి ఎలాంటి శక్తియుక్తులు ఉండవు, అది ఆల్రెడీ న్యూట్రల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇక కొత్తగా పిలిచే రాజేష్ అనేదే అతనికి మంచి చేసినా చెడు చేసినా, కాబట్టి రాజేష్ నేములోనే కరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి? ఉన్న నేమునే గనక కట్ చేసినట్లయితే ఉన్న నేములోనే కరెక్షన్ ఇవ్వాలి, కట్ చేసిన నేము గనక జన్మ వైబ్రేషన్కి ఫేవరబుల్గా ఉంటే అలాగే కట్ చేసి పిలిచే పేరుని పిలుచుకుంటూ ఆ యొక్క ఉన్న నేముని, రికార్డెడ్ నేమునే మనం కోర్సుగా రాసుకోవాలి. అలా కాకుండా ఒక పేరు పెట్టుడు నామం ఉండి దాన్ని పూర్తిగా చేంజ్ చేసినట్లయితే కాలింగ్ నేముగా, ఆ యొక్క కాలింగ్ నేములోనే కరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టుడు నామానికి అసలు వెళ్ళకూడదు, అది ఎప్పుడో న్యూట్రల్ అయిపోయి ఉంటుంది, కాలింగ్ నేమ్కే కరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మరి ఒక పేరుని కట్ చేసి పిలిచినప్పుడు మనం అసలు పేరుకే కరెక్షన్ ఇవ్వాలి అంటున్నాము, కట్ చేసిన పేరు కనుక ఆ యొక్క జన్మ వైబ్రేషన్కి, వారి యొక్క జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉంటే పిలవచ్చు అంటున్నాం, మరి హార్మోనీలో లేకుంటే పరిస్థితి ఏంటి? బాగా అలవాటైపోయి ఉంటుంది, చంద్రశేఖర్ అనేది పెట్టుడి నామం, చందు అనేది బాగా అలవాటైపోయి ఉంటుంది అందరికీ. అయితే మరి ఇక్కడ మనం చంద్రశేఖర్కే ఇవ్వాలనుకుంటున్నాం కరెక్షన్, మరి చందు అనేది వారి యొక్క జన్మ వైబ్రేషన్కి మ్యాచ్ కాదు, కానీ అదే అందరికి అలవాటు అయిపోయింది పిలవడం. మరి ఎలా అందరు పిలుస్తున్నారా, జన్మ వైబ్రేషన్ క్యాప్ట్గా లేదు, మరి ఇప్పుడు మెయిన్ పెట్టిన నామాన్ని కరెక్షన్ చేసుకున్న యూజ్ ఏంటి అంటే, ఇక్కడ ఇది జన్మ వైబ్రేషన్కి కనెక్ట్ కాకపోయినప్పటికీ దాన్ని పిలుస్తున్నారు. ఎంతమంది పిలుస్తారు మనం కామన్గా చూద్దామండి, మనల్ని ఎంతమంది పిలుస్తారు రోజుకి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మహా అయితే ఒక 20 సార్లు పిలుస్తారు, లేదా 30 సార్లు పిలుస్తారు. ఓకే, పిలవనివ్వండి, ఆ పిలుపు మనకి బ్యాడ్గా ఉన్నా పిలవనివ్వండి. అయితే ఇప్పుడు ఏదైతే మనం ఆ అసలు నేముని మనం కరెక్షన్ చేసుకున్నామో దానిని డైలీ 40 సార్లు మీరు రాయాలనుకోండి, ఒకసారి రాస్తే 5 సార్లు పిలిపించుకున్నట్టు. సో 40 సార్లు రాసినప్పుడు 40 × 5 200 సార్లు పిలిపించుకున్నట్టు. అంటే కాలింగ్ నేమ్ అనుకున్న దానిని అది మనకి యాప్ట్ కాకపోయినా 40-50 సార్లే పిలువబడుతున్నారు రోజు మొత్తం మీద. కానీ మనకి పెట్టుడు నామానికి మనం కరెక్షన్ చేసుకొని దానికి మనకి మన బాడీకి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ 200 సార్లు పిలువబడుతున్నాం. సో ఆటోమేటిక్గా ఆ కాలింగ్ నేమ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే మొదటి నుంచి న్యూట్రల్లో ఉందో దాన్ని రైజింగ్ చేసుకుంటున్నాం, అది రైజింగ్ అవుతుంది, అది ఇక్కడున్న ఫార్ములా, కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇంకొక విషయం, ఆ కటింగ్ పేరుతోనైనా ఆ కాలింగ్ నేమైనా మీరు తొందరగానే వారితో మార్పించేయచ్చు పిలవడం. ఎలా అంటే, ఎవరైనా మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు, వారికి పని ఉంటేనే పిలుస్తారు. ఇప్పుడు లక్ష్మయ్య రాజేషే తీసుకుందాం, రాజేష్ అని పిలుస్తారు, మీ స్నేహితులే పిలుస్తారు. కొత్త వాళ్ళు ఎవరు పిలుస్తారు, కొత్త వాళ్ళు పిలిస్తే ఎవరన్నా సార్ అంటారు, పాత వాళ్ళే పిలుస్తారు, రాజేష్ అని పిలుస్తారు. మీరు పలకండి, మీ దగ్గరగా వచ్చి రాజేష్ ఏంది పలకట్లేదు అంటారు, అవును నేను రాజేష్ అనేది నాకు యాప్టబుల్గా లేదు, నేను లక్ష్మయ్యతోనే పిలవబడుతున్నాను అని చెప్పండి. దానివల్ల నష్టమేముంది, గిల్టీగా ఫీల్ అయ్యే అంశం ఏమి కాదు, అది మీరే పోయి పని కట్టుకొని చెప్పాలంటే మీకు గిల్టీ ఉండొచ్చు. మీ అవసరత ఉన్న వాళ్ళు మిమ్మల్ని రాజేష్ అని పిలిస్తే మీరు పలకకపోయేసరికి వాళ్ళు వచ్చి అడిగితే చెప్పచ్చు. ఈసారి ఏం చేస్తారు, వాళ్ళకి పని ఉంటే అది వాళ్ళ అవసరం కాబట్టి, మీరు పలకాలి కాబట్టి ఖచ్చితంగా లక్ష్మయ్య అని పిలుస్తారు. ఇలా మీరు క్రమక్రమంగా ఆ పిలిచే పిలుపుని కూడా ఆ శాతాన్ని మీరు తగ్గించవచ్చు. ఇంకొకటి, మీరు కోర్సు రాస్తున్నారు పెట్టుడు నామాన్ని, ఈ కోర్సు రాస్తూ ఏం చేస్తారంటే ఒక కోర్సుతోనే మీకు 100% రిజల్ట్ అందుకోదు. ఈ కోర్సు రాయాలి, దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ని నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటాను. ఒక స్టూడెంట్, ఒక కాన్వెంట్ పిల్లోడు కనుక కాంపోజిషన్ రాయకపోతే ఒక టీచర్
ఒక టీచర్ ఎలా ఫాలోఅప్ చేస్తాడో అలా నేను మిమ్మల్ని కోర్సు రాపిచ్చి దాన్ని వాట్సాప్లో పెట్టమని దాని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాను. మీరు బాగా రాశారా, ఆ ఇంప్లిమెంటేషన్ మీకు వర్తిస్తుందా, ఏమి రాంగ్ వచ్చింది, ఎలా రాయాలి, అలా నేను మీ వెంట పడతాను అన్నమాట. పడి మీతో ఆ కోర్సును రాపిస్తాను. అంతటితో అయిపోలేదు, ఇది ఒక మార్పు. మార్పు ఎప్పుడు కూడా హఠాత్తుగా రాదండి, రాకూడదు, గ్రాడ్యువల్గా రావాలి. ఒక కోర్స్ అయిపోయాక నేను మీ చేత సిగ్నేచర్ చేపిస్తాను, ఏదైతే కరెక్షన్ ఇచ్చానో దానికి సిగ్నేచర్ చేపిస్తాను. ఇక్కడ కూడా చాలామందికి డౌట్, మీరు ఒక కాలింగ్ నేమ్ని కరెక్షన్ చేసి సిగ్నేచర్ చేస్తే మేము రికార్డెడ్ నేమే సిగ్నేచర్ చేయాలి కదా? అవును చేయాలి, లీగల్గా మీరు రికార్డెడ్ నేమ్ని సిగ్నేచర్ చేయాలి, చేయండి, నష్టం ఏంటి? రోజుకి ఎన్ని చేస్తారండి, 1000 చేస్తారా? మహా అయితే 1 చేస్తారు, 2 చేస్తారు. అది జాబ్ ఓనర్స్ అయితే డైలీ చేయాలి, దానికి ఒక చిట్కా ఉంది, అది కూడా చెప్తాను. అయితే అలా చేయండి, ఇప్పుడు ఏదైతే మీరు కరెక్షన్ రాస్తున్నారో దానిని ఒక కోర్స్ అయిపోయిన తర్వాత సిగ్నేచర్ చేయాలి. ఇంట్లో కూర్చొని ఒక వెయిట్ బాగ్ మీద సిగ్నేచర్ చేయాలి. ఆ సిగ్నేచర్ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హారిజంటల్ లైన్కి ఎన్ని డిగ్రీల యాంగిల్లో చేయాలి, ఏవేవి కిందికి చూడకూడదు, కింద చుక్కలు పెట్టొచ్చా పెట్టకూడదా, ఇది న్యూమరాలజీలో ఒక చాప్టర్. సో అది అప్లై చేస్తాను మా కస్టమర్ మీద ఏది కోర్స్ రాస్తున్నప్పుడు. దాని తర్వాత ఇంకో కోర్స్ అయిపోయాక లోషు గ్రిడ్ను ఉపయోగించి లైటింగ్ థెరపీ చేపిస్తాను. లైటింగ్ థెరపీ అంటే మీ ఇంట్లో ఉన్న బెడ్ లైట్కి ఏ కలర్ ఉండాలి, ఏ సైడ్లో ఏ బెడ్ లైట్ పెట్టుకొని ఏ కలర్ పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది, ఇది చేపిస్తాను. సో ఈ విధంగా ఈ మూడు అంశాలు చేయాలి ఎవరైనా, అంటే నేమ్ని కరెక్షన్గా కోర్సుగా రాయాలి, కొంత తర్వాత సిగ్నేచర్ చేయాలి, ఆ తర్వాత లైటింగ్ థెరపీ చేసుకోవాలి. ఈ మూడు చేసుకుంటే 100% మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం పోతుంది, లైఫ్ లాంగ్ మరలా మీకు మీ బాడీలో నెగిటివ్ రాదు. ఓకే.